వెల్కమ్ బ్యాక్. ఇక అమరావతి ఉద్యమానికి 600 రోజులు పూర్తయిన సందర్భంగా అక్కడ పరిస్థితుల మీద మనతో మాట్లాడడానికి మేళం భాగ్యరావు గారు, అమరావతి బహుజన జేఏసీ కోఆర్డినేటర్, మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే నాగమల్లేశ్వర్ గారు జాయిన్ అవుతున్నారు, మహిళా రైతు అలాగే ఉద్యమకారులు. ముందుగా భాగ్యరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. భాగ్యరావు గారు, అక్కడ పరిస్థితులు చూస్తున్నాం. ఓవైపు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి రైతులను అడ్డుకుంటున్నారు, అది కవర్ చేద్దామని వెళ్ళిన మీడియాను కూడా అలో చేయని పరిస్థితి. ఈ పరిస్థితుల పట్ల ముందుగా మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? సార్, ఇది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా 600 రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతున్నటువంటి అమరావతి పోరాటాన్ని ఇంత నిర్బంధం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఒక రోజులో 600వ రోజు సందర్భంగా మరి న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు ఒక ర్యాలీ చేసుకుంటాం అనేది ప్రజాస్వామ్యంలో అది ఒక హక్కు అండి, అది ఒక స్వేచ్ఛ. మరి ఈ అమరావతి నిలబెట్టుకోవడానికి 33,000 ఎకరాల భూములు ఇచ్చిన మహిళామ్మ తల్లులు, దళిత బహుజనులు, రైతులు, అణగారిన కులాలు అమరావతి కోసం 600 రోజులుగా సుదీర్ఘ పోరాటం, అమరావతిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్త పోరాటం, జాతీయ పోరాటం ఢిల్లీలో, దీనికోసం ప్రపంచంలోనే అనేక దేశాల్లో అనేక నగరాల్లో పోరాటం అమరావతికి మద్దతుగా కొనసాగుతా ఉంటే 600 రోజు సింబాలిక్ గా దేవస్థానం వరకు, న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు ఒక ర్యాలీ దీన్ని బలపరుస్తూ చేసుకోవడంలో తప్పే ఉందండి? దీని ద్వారా ప్రభుత్వానికి వచ్చే నష్టమే ఉంది? ఏమైనా ఆస్తులు ధ్వంసం చేస్తామా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ఏమైనా ముట్టడిస్తామన్నావా, లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ కార్యాలయాల మీదకి వెళ్తామన్నావా? కేవలం న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిరసన, ఒక ర్యాలీ, మా పోరాటాన్ని బలపరుచుకునేటువంటి హక్కు మాకున్నది. దాన్ని పోలీసు నిర్బంధం పెట్టి కదలకుండగా ఆ గ్రామాల్లో ప్రజలు ఆ గ్రామాల్లోనే తిరగనివ్వకుండగా వాళ్ళ ఐడెంటిఫికేషన్ కార్డులు చూపించాలని మరి నిర్బంధించడం ఒక ఎత్తు అయితే, మీడియాని అమరావతికి పోకుండా, అంటే మీడియాను కూడా అమరావతిలో పోకుండా ఉంచడం అంటే ఏమిటండి అసలు? అంటే అమరావతిలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకుండా మొత్తం నిర్బంధించి నువ్వు నీ ఇష్టానుసారంగా వ్యవహరించాలనుకోవటంలో ఉద్దేశం ఏమిటి? అసలు ప్రభుత్వం ఏ దృష్టితో అమరావతి పోరాటాన్ని చూస్తుంది అనుకోవాలి? దీనిలో తప్పే ఉంది. ఇది న్యాయమైన పోరాటం, ప్రజాస్వామ్య పోరాటం. అమరావతి అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది ఆల్రెడీ, రాజధాని అక్కడే ఉంది, అక్కడ నుంచే పరిపాలన సాగుతుంది. ఈ రోజున అసెంబ్లీ అక్కడే ఉంది, సెక్రటరియేట్ ఉంది, మరి హైకోర్టు ఉంది, అన్ని అక్కడ నుంచి జరుగుతుంటే అక్కడ న్యాయబద్ధమైనటువంటి పోరాటాన్ని కొనసాగించకుండా ఇంతమంది పోలీసులను నిర్బంధించి మీడియా దానికుండా ఉండాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఇది అత్యంత దుర్మార్గం, ఇది అప్రజాస్వామికం. ప్రభుత్వం ఈ విధం మొండి వైఖరిని విధానాన్ని మానుకోవాలి. నీకు అమరావతి ఇష్టం లేకపోతే నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో, కానీ అమరావతి కోసం చేసే మా పోరాటాన్ని పోలీసులతో నిర్బంధించే హక్కు జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి ఎక్కడుందని మేము నిలదీస్తున్నాం. ఈ రోజున చాలా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మహిళామ తల్లులు, దళిత బహుజనులు, రైతులు సమైక్యంగా ఒక ర్యాలీ కోసం బయలుదేరితే ఎక్కడ వాళ్ళనక్కడ పోలీసులను పెట్టి నిర్బంధించి హింసించి గ్రామాల్లో కూడా తిరగనీయకుండా ఏమిటండి ఇది? మరి మీరు పెట్టినటువంటి 3 రాజధానులకు మద్దతుదారులనేమో పోలీసు జీబుల్లో తీసుకొచ్చి మీరు శిబిరాల్లో కూర్చోబెడతారా? ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అండి ఇది! అమరావతిలో 3 రాజధానులకు మద్దతుగా మీరు శిబిరం పెడతారా? దానికి పోలీసులతో జనాన్ని నింపుతారా? 144 సెక్షన్ వాళ్ళకు వర్తించదా? బయట నుంచి వచ్చే వాళ్ళని, మిగతా జనాల్ని, నాయకుల్ని రానివ్వరు? ఆ గ్రామాల్లో వాళ్ళని ఆ గ్రామాల్లోనే తిరగనివ్వరు? బయట నుంచి ఆటోల్లో వచ్చే వాళ్ళని 3 రాజధానులకు మద్దతుగా మీరు రానిచ్చారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా, ఎంత అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుందనడానికి ఇది పరాకాష్ట. దీనికి సరైనటువంటి పరిష్కారం వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. అమరావతిని సాధించుకునే వరకు ఈ పోరాటం సాగుతుంది. పోలీసు నిర్బంధంతో అమరావతిని నువ్వు ఆపలేవు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తెలుసుకోండి అని హెచ్చరిక చేస్తున్నాం సార్. రైట్ రైట్. మల్లేశ్వరి గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి. జై అమరావతి. మల్లేశ్వరి గారు, అక్కడ పరిస్థితి, ఒక మహిళా రైతుగా, ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ఒక రైతుగా, అసలు అక్కడ పరిస్థితి ఏంటి? ఈరోజు మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని పోలీసులు ఎలా అడ్డుకున్నారు అనేది మాకు వివరిస్తారా? అక్కడ మీకేం సమాధానం చెప్తున్నారు? ఈ రోజండి దేవస్థానం అంటూ న్యాయస్థానం అని పెట్టుకున్నాం కదండి బైక్ ర్యాలీ అని, మా ఇంటికి రాత్రే పోలీసులు పంపించారండి. ఇద్దరు కానిస్టేబుల్, ఒక అతను కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకున్నారండి. మా దాని జంటేమో తను సివిల్ డ్రెస్ లో ఉన్నాడండి. మా ఇళ్ల ముందు పోలీసులను పెట్టారండి. అసలు ఎంత దారుణమో చూడండి. మా ఇళ్ల ముందు పోలీసులను పెట్టడం ఏంటి, ఎంత ఇబ్బంది అండి. మంచినీళ్ళ టిన్ను తెచ్చుకోలేదు, పాలకి బయటికి వెళ్లే అవకాశం లేదు,
అసలు ఎంత ఇబ్బంది పడ్డామనండి. సరే ఎలాగో అలాగో పోలీసులు బయట గేటు ముందు ఉన్నా కూడా మేము మరి ఉద్యమం ఖచ్చితంగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని దేవస్థానానికి వెళ్ళాలనే ఒక సంకల్పంతో బయటకు వచ్చామండి, బయటకు శిబిరాల దగ్గరకు వచ్చామండి. శిబిరాల దగ్గర ఉన్న జనం కన్నా ఊర్లో ఉన్న జనం కన్నా పోలీసులే ఎక్కువ ఉన్నారండి. పోలీసులు అసలు అడుగు బయటికి పెట్టనివ్వలేదు. ఈ రోజు మాత్రం చాలా దారుణం అండి. ఏ రకంగా చేశారంటే పోలీసులు మాత్రం మా ఊర్లో గ్రామ దేవతలకి, మేము ఏ కార్యక్రమం చేసుకున్నా ఫస్ట్ గ్రామ దేవతలకి పూజించటము, కొబ్బరికాయ కొట్టి పువ్వులు పెట్టి పూజించుకోవడం జరుగుద్దండి మందడం గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకి. అలాగే మేము కొబ్బరికాయలు కొట్టుకుందామని మా గ్రామ దేవతల దగ్గరికి వెళ్దామని మేము బయటకు వస్తే పోనివ్వకుండా మమ్మల్ని అడ్డుకొని చాలా ఇబ్బంది పెట్టారండి. మీరు వెళ్ళడానికి పర్మిషన్ లేదు అంటారండి. మా ఊర్లో ఉన్న గుడికి వెళ్ళడానికి కూడా మాకు మేము పర్మిషన్ తెచ్చుకోవాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి. మా ఇల్లు కూడా గుడి పక్కనే ఉంటదండి, మా ఇంటి పక్క ఉన్న గుడికి పోవటానికి కూడా మేము పర్మిషన్ తెచ్చుకోవాలంట. మరి చూడండి ఎంత దౌర్భాగ్యమో చూడండి, ప్రభుత్వం అసలు ఏ రకంగా మమ్మల్ని హింసిస్తుందో చూడండి. మరి అలాగే ఈ రోజు భూములు ఇచ్చిన పాపానికి మేము భూములు త్యాగం చేశామని 5 కోట్ల ప్రజలు అనుకుంటున్నారు, కానీ ఈ ప్రభుత్వం మాత్రం భూములు ఇచ్చిన పాపానికి మమ్మల్ని ఎన్నో రకాలుగా హింసించి ఇబ్బందులు పెట్టి ఉద్యమానికి ఉక్కు పాదాన్ని మోపిందండి. ఈరోజు మీడియాని లేకుండా వచ్చిన మీడియా వాళ్ళని కూడా కెమెరాలు పగలగొట్టే సెషన్ లేదు అని వాళ్ళని పంపించేశారండి. అసలు మీడియాకి పర్మిషన్ ఏంటండి? మీడియాకి స్వేచ్ఛ స్వాతంత్రం ఉండేది ఒక్క మీడియాకే. వాళ్ళు ఎక్కడికైనా వస్తారు, ఏదైనా వాళ్ళు షూట్ చేసి కవరేజ్ చేస్తారు. ఎక్కడైనా కానీ ఉద్యమాలు జరుగుతున్నా, ఏదైనా ప్రెస్ మీట్లు అయినా, ఎక్కడైనా కానీ ఏ విషయం ఏదైనా స్పందిస్తారు. అలాంటి ఈ 2 సంవత్సరాల్లో ఈ ఉద్యమం స్టార్ట్ అయిన 600 రోజుల్లో ఇవాళ ఫస్ట్ టైం అండి మీడియా లేకుండా ఉద్యమం చేయటం అనేది. వాళ్ళని లేకుండా చేశారండి. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే పనులు, వీళ్ళు చేసే దౌర్భాగ్యమైన పనులు బయటికి కనిపించకూడదని ఒక కక్షతో ముందే పోలీసులు ప్లాన్ చేసుకొని మీడియా లేకుండా చేసి పడేసి మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వకుండా, మరి ఊళ్ళో ఉన్న గుళ్ళకు కూడా వెళ్ళనివ్వకుండా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారండి. అలాగే మరి మధ్యాహ్నం అండి వెలగపూడి నుంచి ర్యాలీ వస్తుంది, దానిలో మేము కలుద్దామని చెప్పి మా శిబిరం ముందే బయటకు వచ్చామండి ఆ ర్యాలీలో కలుద్దామని. ఆ ర్యాలీ రాలేదండి, అసలు అడ్డగించేశారు వాళ్ళని, రానికుండానే చేశారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి మా కన్వీనర్ జేసీ కన్వీనర్ ను కూడా మరి ఒక గృహ నిర్బంధం చేసి ఆ ఇంటి చుట్టూ కూడా పోలీసుల్ని పెద్ద ఎత్తున కాపలా ఉంచారండి. అలాగే మేము బయటకు వచ్చే ప్రమేయంలో బయట తాళ్లు కట్టారండి పోలీసులు. తాళ్లు కట్టి ఒక దండలాగా ఎలా ఉందంటే మాకు అసలు మేము మా ఊర్లోనే ఉన్నామా లేకపోతే ఒక పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్నామా, అసలు మనం ఏం తప్పు చేసాం, మనం మిలిటెంట్లమా, ఒక నక్సలైట్లమా, మరి ఒక ఏమైనా కబ్జాలు చేసామా, అవినీతి పరులమా, ఒక దొంగలమా, ఏం చేసామనండి మాకు ఆ రకంగా మరి వాళ్ళు కాపలాలు కాశారు. వాళ్ళని మేము ముందుకెళ్లాలనే ప్రయత్నంలో మేము ఒక అమ్మాయి అండి డాక్టర్ అండి, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ఆ అమ్మాయికి, డాక్టర్ మాదల శ్వేత, తను పేరుతో 4 ఎకరాల భూమి కూడా ఇచ్చిందండి ల్యాండ్ పుల్లింగ్ కి. ఆ అమ్మాయిని ఒక కానిస్టేబుల్ గొంతును నొక్కేసిందండి, మా అందరం చూస్తా ఉండగానే గొంతు పట్టుకొని నొక్కిందండి. మేము వదులు 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 ఏంటి గొంతు పట్టుకుంటామంటే అప్పుడు వదిలేసిందండి. ఆ అమ్మాయి అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఏ పోలీస్ స్టేషన్ చెందింది అని మా వాళ్ళు మండు టెండలో రోడ్డు మీద బేటాయించి ఎంతసేపు 2 గంటల సేపు కూడా పోలీసుల్ని అడిగితే వాళ్ళు అసలు ఏ మాత్రం స్పందన లేదండి, ఎస్పీఐ ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్పారండి. ఎస్పీఐ ఆఫీసుల నుంచి ఇక్కడికి వేస్తారా అండి? ఆ అమ్మాయికి అసలు నేమ్ ప్లేట్ లేదు, ఏ స్టేషన్ చెప్పరు, పేరు చెప్పరు. మరి మేము అమ్మాయి ఎవరని అడుగుతున్న కొద్ది ఆ అమ్మాయికి మాస్క్ తీసి తనకున్న ఒక ఏదో డిజైన్ మాస్క్ ఉందండి, దాన్ని తీసేసి వేరే మాస్కులు మార్చి పెట్టుకుందండి. ఆ అమ్మాయికి ఆ కానిస్టేబుల్ కి సెక్యూరిటీకి పోలీసులు ఎంతో మంది నుంచున్నారండి, చాలా మంది ఉన్నారండి. అసలు మాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఒక కానిస్టేబుల్ గొంతు నొక్కితే రైతుది, మరి మా మహిళది ఒక గొంతు నొక్కితే దాన్ని మేము అడుగుతుంటే వాళ్ళు ఎంత కాపలా కాశారనండి ఆ అమ్మాయికి. సరే మేము అడిగాము, మరి సారీ చెప్పండి, మరి ఇట్లా ఆ అమ్మాయి మెడంతా వాసిపోయి బాగా ఎర్రగా అయిపోయి బాగా ఇబ్బంది పడి చాలాసేపు బాధపడి ఏడ్చేసిందండి, అయినా వాళ్ళు చెప్పలేదండి. ఎండలోనే మండు టెండలోనే నుంచోబెట్టారు. అసలు దౌర్జన్యం ఏంటండి, ఒక డాక్టర్ చదివిన పిల్ల భూమి 4 ఎకరాలు ఇచ్చినందుకు ఆ అమ్మాయి ఉద్యమానికి వస్తే గొంతు నలిపేసి చంపేస్తారా, మా పిల్లల్ని చంపేస్తారా చెప్పండి. మేము అసలు భూములు ఇచ్చిన నేరానికి మరి మా గ్రామాల్లో మేము బతికే పని లేదు, ఉద్యమాలు చేయాల్సిన
పరిస్థితి మాకు ఎందుకు వచ్చిందండి? అసలు ప్రభుత్వాన్ని నమ్మి మేము భూములు వేస్తే ఈ రోజు ఉద్యమాలు మేము ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? మూడు రాజధానులను ప్రకటన చేసిన దగ్గర నుంచి 2 ఏళ్ల నుంచి మానసికంగా ఎంతో నలిగిపోయాం. ఈ ప్రభుత్వం ఎన్నో రకాలుగా మమ్మల్ని అవహేళన చేసింది, ఎన్నో బాధలకు గురి చేసింది. మా పిల్లల్ని లాఠీ చార్జీలు చేసి మరి మా పిల్లల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసి ఎన్నో రకాలుగా హింస పెట్టారు. మరి ఈ కష్టాలు ఏంటండి? పోలీసులతో ముళ్ళ కంచెలు అండి, వాళ్ళ ఊరు నిండా ప్రతి గల్లీ గల్లీకి ముళ్ళ కంచెలు అండి. మేము మా పక్క ఇంట్లోకి కూడా వెళ్లే పని లేదు, వెనక ఎదురింట్లో ఉన్న మా పిల్లల దగ్గరికి మేము వెళ్లే పని లేదు. అసలు మేము ఎంత బాధేసిందోనండి, చాలా దుఃఖం వచ్చిందండి, ఎంత ఏడుపు వచ్చిందో ఆ ముళ్ళ కంచెలను చూసి. ఈ కర్మ ఏంటి? మనం రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చాము, ఇవాళ రాష్ట్ర రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజలను తయారు చేసింది ఎక్కడో చెప్పకుండా. మరి ఈ రకంగా ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నామో చెప్పండి. మీడియా లేకపోతే మా ఉద్యమం ఉందండి ఈ రోజు. మీడియా ఉండటం వల్లే ఉద్యమం ఇన్ని రోజులు చేయగలిగాం. ఇవాళ మీడియా లేకపోతే ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందండి. పోలీసులు మమ్మల్ని ఎంతో రకంగా మానసికంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారండి ఇవాళ. అసలు ఏం మామూలు బాధలు కాదండి, ఈ రోజు మాత్రం మేము పడిన బాధలు మరి ఆ రకంగా ఇబ్బంది పెట్టారు మా పిల్లలు కానీ మమ్మల్ని కానీ. ఇందాకటి వరకు కూడా మరి 5 గంటల వరకు కూడా అక్కడే కూర్చున్నామండి. ఏ మాత్రం పోలీసులు మమ్మల్ని దేవస్థానానికి వెళ్ళనివ్వకుండా ఇనప కంచెలేసి మమ్మల్ని బయటకు అడుగు పెట్టనివ్వట్లేదండి. బయటకు అడుగు పెడితే సార్ ఇంకా అంటున్నారండి మీ మీద అట్రాసిటీ కేసులు ఎస్టీఎస్సీ కేసులు పెట్టేసేస్తాం, మరి మిమ్మల్ని వాళ్ళు ఎక్కించుకెళ్ళడమే బెయిల్ కూడా రాదని చెప్తున్నారండి. ఈ రకంగా మమ్మల్ని హింస పెట్టారండి ఈ రోజు మాత్రం. అయినా సరే మేమే గెలిచామని మేము సగౌరవంగా చెప్పుకుంటున్నామండి. ఒక్క మనిషి అయినా సరే జై అమరావతి అనేది గుళ్ళో చెప్పాడు, దేవస్థానానికి వెళ్ళి అతను చెప్పాడు. ఆ ఒక్క అబ్బాయిని జై అమరావతి అని అన్నాడండి. అతను మెళ్ళో కండవా కూడా లేదు. పోలీసులు వెంటనే అతన్ని లాక్కెళ్ళి తీసుకెళ్లి ఎక్కించారండి. న్యాయం మరి ఈ రోజు గుడి దగ్గర కూడా జై అమరావతి అనే అధికారం కానీ మరి ఆ అవకాశం కానీ మాకు లేదా దేవస్థానాలకి వెళ్ళి మా బాధలు మా కష్టాలు చెప్పుకునే దానికి కూడా మేము ఉపయోగపడలేదా? మమ్మల్ని ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది చెప్పండి. చాలా బాధేసిందండి. అసలు ఆ అబ్బాయిని ఆ రకంగా ఎక్కించారు, మీరు చూసే ఉంటారు. అయినా మేమే గెలిచామండి ప్రభుత్వం. మరి ఈ రోజు మరి మాకు భయపడిందని చెప్పాలండి. ఒక రోజు ఖచ్చితంగా భయపడిందని 100% గెలిచామండి. రాజధాని గ్రామాల్లో ఉన్న ప్రజల కన్నా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని దించిందండి ఈ రోజు. ఇంకొకటి కూడా చెప్పాలండి, మూడు రాజధానుల వాళ్ళకే వీళ్లే పర్మిషన్లు ఇచ్చి మాకివ్వలేదండి. వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి దగ్గరుండి పోలీసు జీబుల్లోనే వాళ్ళని తిప్పారండి, పోలీసు వెహికల్స్ లోనే వాళ్ళని తిప్పారండి. ఇంకొకటి అండి, రాత్రి అండి మాకు బైక్ ర్యాలీని పెట్టుకున్నాం కానీ అందరికీ బైకులు ఉంటాయి ఉండకపోతాయి, మరి ఆటోల్లో వెళ్దాం టాటా మ్యాజిక్లు పిలుచుకుందాం అనుకున్నామండి. పోలీసులు రాత్రి మరి ఆ గ్రామాల్లో ఉన్న ఆటోల వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి మీరు ఉద్యమకారులకి రైతులకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించకూడదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని పిలిచినా కానీ మీరు వెళ్ళకూడదని టాటా మ్యాజిక్లకి ఆటోలకి ఉండవల్లి ఆటోలు కానీ తాడేపల్లి ఆటోలు కానీ అటు పక్క గ్రామం మరి తుళ్ళూరులో కానీ తాడికొండలో కానీ ప్రతి ఊర్లో కూడా ఆటో వాళ్ళని వెళ్ళొద్దని రాత్రే నోటీసులు ఇచ్చారండి పోలీసులు. వాళ్ళు ఎవరో రాలేదండి. అయినా సరే మాకు ఉండ వెహికల్స్ ఏవి ఒకటి సర్దుకొని ట్రాక్టర్లో, రైతులు కదండి మాకు ట్రాక్టర్లు ఉంటాయి కదా, వ్యవసాయం లేకపోయినా ట్రాక్టర్లు అయ్యి కొంతమంది అమ్ముకోలేదండి, అలాగే ఉంచుకున్నారు వ్యవసాయం మీద అభిమానంతో. ఆ ట్రాక్టర్లు నేను ఆటలోనే వెళ్దామంటే మమ్మల్ని బయటికి వెళ్ళనీయకుండా మాకు ఏ వెహికల్ కూడా దొరకకుండా అసలు ఎన్నో రకాల హింస పెట్టారండి. మాకు అసలు మంచినీళ్ళు టిన్నులు కూడా తెచ్చుకోవడానికి వీల్లేదన్నారండి. మా పిల్లలు మంచినీళ్ళు టిన్నులు బండి మీద తెచ్చుకుంటాము, మరి శిబిరాల్లో మంచినీళ్ళు తాగాలి కదండి. ఎండ ఈ రోజు ఎంత ఎండేసిందండి. అసలు ఆ మంచినీళ్ళ టిన్నులు కూడా బాగుండా చేశారండి. ఆ పక్కనే ఉందండి శిబిరం, పక్కనే వాళ్ళ సొంత బజార్ అది. ఆ సొంత బజార్ లో ఉన్న ఆ 2-3 ఇళ్ళు ఉన్నారని వాళ్ళ సొంత గల్లీ అది. ఆ గల్లీలోంచి వాళ్ళని కూడా పొద్దున్నీ బయటికి వెళ్ళనివ్వలేదు లేదండి. వాళ్ళ పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు పాలే తెచ్చుకుందాం అని బయటకు వెళ్దాం అంటే వాళ్ళని కూడా వెళ్ళనివ్వలేదండి. ఎన్నో రకాల హింస పెట్టారండి పోలీసులు. మరి వాళ్ళ మూడు రాజధానుల మధ్య దేవస్థానం దగ్గర నుంచి వాళ్ళ శిబిరం వరకు మరి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు, వాళ్ళు ఇళ్ళే దగ్గరుండి వాళ్ళని చక్కగా ర్యాలీగా తీసుకొచ్చారు. మరి మమ్మల్ని ఎందుకు బయటకు వెళ్ళనివ్వలేదండి? భూములు ఇవ్వనోళ్ళు మరి వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు మరి వాళ్ళ రోజు వారికి మరి ప్రభుత్వమే వాళ్ళ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపించి వీళ్లే వాళ్ళ ర్యాలీని సక్సెస్ చేశారే. భూములు ఇచ్చి నష్టపోయి ఇవాళ రోడ్డును బడ్డి మరి మా ఆరోగ్యాలు దెబ్బతిని కరోనాలో కూడా ఉద్యమాలు చేసుకుంటా ఈ రకంగా మేము ఎన్నో రకాలుగా హింసపడి ఇలా బతకడానికి పని చేసుకోవడానికి పని లేదు. మా పిల్లలకు భూములు ఇచ్చినప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఉద్యోగాలు లేవు, ఒక కంపెనీలు లేవు. మరి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే
ఉద్యమాన్ని కూడా ఉక్కు పాదం పెట్టి ప్రజల సొమ్ముతో ఈ రోజున ఎంత ఎంత ఉక్కు పాదంతో అణిచివేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా మలేషియా గారు మీరు చెప్పినట్లుగా మీరే గెలిచారమ్మా. తప్పకుండా మీ పోరాటం ఇలాగే కొనసాగుతుందని కూడా బలంగా చెప్తున్నారు, కొనసాగించాలని కూడా కోరుకుంటున్నాం. ఒక నిమిషం ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత మనతో సిరి